ఇదే డాక్టర్, మా అందమైన కుటుంబం. హే, నువ్వు నీ కుటుంబం గురించి చెప్పావా, లేకపోతే ఏదైనా జోక్ బుక్ లో జోక్ చూసి చెప్పావా? విన్నదంతా కామెడీగా ఉందే. సో ఖచ్చితంగా నీ కుటుంబం వల్ల ఎటువంటి సమస్య లేదు. యాక్చువల్గా నీకు వేరేదో సమస్య ఉండుంటుంది. అది ఏంటి? రే, నేనేదో మార్కెట్కి వెళ్ళడానికి నీ బైక్ అడిగినట్టు అటూ ఇటూ చూస్తున్నావు. నీ సమస్య ఏంటో చెప్తేనే నేను పరిష్కారం చెప్పగలను. లవ్, లవ్ డాక్టర్. నా లైఫ్ లో వచ్చిన అన్ని సమస్యలకే కారణం ఈ లవ్ డాక్టర్. ఏంట్రా హఠాత్తుగా డీటెయిల్ సౌండ్ లో అరుస్తున్నావు? కూల్, ముందు అమ్మాయి గురించి చెప్పు. ఒక ఫ్యాషన్ డిజైనర్ డాక్టర్. ప్రతిరోజు నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. నా మీటింగ్స్ అన్ని ఆఫీసులోనే అటెండ్ చేస్తాను డాక్టర్. అవును డాక్టర్, టైం ఎలా గడుస్తుందో కూడా తెలీదు. కాస్త అలసిపోతాను, కానీ వెయిట్ చేయడం నాకు చాలా ఇష్టం డాక్టర్. భలే అందం డాక్టర్ ఆ అమ్మాయి. ఏరా, అమ్మాయి గురించి అడితే అలా దొరలాడుతున్నావు, ముందు అమ్మాయి గురించి చెప్పరా. స్వీటీ, స్వీటీ అనే సేట్ అమ్మాయి డాక్టర్. సేటమ్మాయా? మాబు వేసిన మార్బల్ లాగా తలతలా మెరుస్తూ ఉండాలే. దాన్ని మొదటిసారిగా ఎక్కడ చూశానంటే? ఖచ్చితంగా మొహం మాత్రం చూసాను. అడ్డు నాన్న చెప్పు. ఊటీలో ఒకసారి జాగింగ్కి వెళ్ళేటప్పుడు చూశాను డాక్టర్. అప్పుడు టైం 6. ఇలా తిరిగి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యద్రా. కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్లో కొట్టానంటే పెన్షన్ తీసుకునేంత వరకు నొప్పడుతుంది. డాక్టర్, డాక్టర్. అబద్ధం చెప్పే నోటికి బోండా దొరకదు, కానీ నిజం చెప్పు, వడ తీసిస్తాను. పిచ్చ కొట్టుడు కొట్టారు డాక్టర్. నీ గురించి నాకు బాగా తెలుసురా. థ్యాంక్ యూ దేవుడా. చూడ్డానికి మంచి పిల్లల్లా ఉన్నావు, ఇలా ఎటుగాని టైంలో ఇలా తిరుగుతూ ఉన్నావు. యాక్చువల్లీ ఇది నీ ఫాల్ట్ కాదు, నీ ఏజ్ అటువంటిది. మీ ఇంట్లో వాళ్ళని అనాలి. ఎనీవే, నేను జాగింగ్కి వెళ్తున్నాను, నువ్వు ఓకేనా? ఓకే. హలో, వాట్స్ యువర్ నేమ్? స్వీటీ. సో సైకిల్కి తగిలించిన క్యారీ బ్యాగ్ లాగా ఆ అమ్మాయి వెనకాలే తిరిగానంటావా? లవ్ చెప్పావా లేదా? ట్రై చేశాను డాక్టర్.